టీఆర్ఎస్ కవితను ఒకవేళ ఈడీ అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనకి రెడీ అవుతుంది సేమ్ అమిత్ షా కూడా ఢిల్లీకి బీజేపీ నేతను పిలిపించి అదే చెప్పిండర్ని బయట టాక్ వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మీరు అంత పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి ఒక పక్క టీఆర్ఎస్ ఒక పక్క బీజేపీ వాళ్ళిద్దరు మా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి చేసే ప్రయత్నాలు చేస్తుండ్రు ఆ మధ్యలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది ప్రభుత్వాలు బాధ్యతలను మరిచి ఇంత విధ్వంసానికి తెగబడుతున్నవైనా అని మేము చెప్తాం ప్రభుత్వాలు పరిష్కార మార్గాలు ప్రభుత్వాలే వీధి రౌడీల్లా కొట్లాడుతున్నారు ఇంతకంటే తెగిం ఇంకేమున్నది ప్రజలు కోరుకున్నది పాలసీలతో కొట్లాటల అంటే నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఫెయిల్ అయ్యేవన్నట్టే కదా రాష్ట్రంలో నువ్వు ఈడ ఈడ పరిపాలన చేయవని అంటే తీసుకుపోయి మీ కూతురుతో ఢిల్లీలో లిక్కర్ మీడియేషన్ చేయిస్త నువ్వు దేశం మొత్తం అంటే అందరిని కూడా కట్టుకొని లిక్కర్ల పైసలు దగ్గర నీ హోం మంత్రి హోంమంత్రి కొడుకు అలా తెగబడుతున్నారు వాళ్ళని కాపాడటానికి మళ్ళీ కొత్త కొత్త కేసులు పెట్టి అంటే డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ లాగా కొట్టినా దెబ్బలు దాకా వాళ్ళు కేసులు పెట్టినా కూడా వీళ్ళు వే పెరుగుతుంది వాళ్ళకి ఏందో ఇప్పుడు ఇల్లు ఒక ఆయన మంత్రి నేను రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తా అంటారు ఏమో నువ్వు నువ్వు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసుడు ఏంద్ర ఆయన నాకు అర్థం కాదు వాళ్ళు చేస్తే వాడేవాడో కొట్లాడితే ప్రజలకు నేను ఇబ్బంది పెట్టుడు ఇప్పుడు మీరు ఇక్కడే కవి కవిత గారిని అడిగి చూస్తే పో ఢిల్లీ గవర్నమెంట్ మీద యుద్ధం ప్రకటించి ఢిల్లీలో కొట్లాడు అట్లాంటప్పుడు ఇప్పుడు దీంట్లో ఈడీ కేసు విషయంలో చెప్తున్న నరసింహరెడ్డి గారు ఈడీ సిబిఐ ఐటీ గవర్నర్ వ్యవస్థ వైఫల్యం చెందింది దేశంలో దాంట్లో మేమేం విభేదించాం ఎందుకు వాళ్ళు ఆ వ్యవస్థలను వాడుకొని రాష్ట్ర ప్రభుత్వాలను కానీ నాయకత్వాన్ని కానీ భయపెట్టిస్తున్నారు దాంట్లో ఏది లేదు కానీ నువ్వు చేసిన తప్పును దాంతో సరి చూసుకొని నేను తప్పే చేయలే నా మీద దాడి చేస్తుంది అనకు ఇప్పుడు మేము తప్పు చేసినా చేయకపోయినా మా మా నాయకురాలు ఈడీ ముందుకు పోయింది పార్టీని ఇన్వాల్వ్ కావద్దన్నది ఓకే రాహుల్ గాంధీ గారు కూడా మీరు పార్టీని దీంట్లో మీరు ధర్నాలు చేయొద్దంటే మేము అత్యుత్సాహంతో చేసినాం సరే తన్నులు వడలు తనులు వడలు కొట్లాడిన కొట్లాడాం కానీ ఆమె రాత్రి పదకొండు గంటల వరకు ఉండడమే కాకుండా నేను ఉంటా నేను ఇక్కడే ఉంటాను మళ్ళీ మళ్ళీ మీరు పిలిచి మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి టూ త్రీ డేస్ అయినా కూడా మనం దీన్ని కంప్లీట్ చేద్దామని ఎస్ ఆమె ఈడీ ఆఫీస్కి పోయి కానీ ప్రతిగా సోనియా గాంధీ గారి కంటే ఇప్పుడు పెద్ద నాయకురాలు కదా కవిత గారు కాబట్టి ఈ మహిళకు ఉన్నది అది చట్టంలో ఉన్నది సోనియా గాంధీ గారిని కూడా పోయి అడగచ్చు ఓకే కానీ అడగలేదు వాళ్ళు కానీ ఆమె ఇంకా ఆ కరోనా టైంలో కరోనా వచ్చిన తర్వాత కూడా తను ఆఫీస్కి వెళ్ళి మరి రాజ్యాంగ వ్యవస్థలు మనమే పెట్టినాం మనమే గౌరవించకపోతే ఎట్లా కావులు నువ్వు నా ఇంటికి రావడం అనేది బాధ్యత కాదు మీరు నన్ను ప్రాసిక్యూట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి నేనే వస్తాను వచ్చింది వీరు కూడా పోవచ్చు వచ్చిండ్రు కానీ ఆ రోజు మా నాయకులకేమో లాఠీ ఛార్జీలు అరెస్టులు అందరిని ఎంపీలను కూడా తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టిన పోలీస్ స్టేషన్లో ఎంపీలను పెడితే పరామర్శకపోతే మా మీద లాఠీ ఛార్జీ ప్రయత్నం జరిగింది ఢిల్లీలో ఇక్కడ రాచబాట రెడ్ కార్పెట్ కేసీఆర్ గారి ఇంటికాంచి ఈడీ ఆఫీస్ కాడికి అన్ని పోలీసు వలయాలు అన్ని ఏంటి సెక్యూరిటీ చెక్లు లేకుండా పోతాయి ఏంటిది మిలిటరీని పెట్టిండ్రు ఈ నుంచి ఆడికి రాజమార్గం అయితే ఈ ఎపిసోడ్ ఢిల్లీలో జరిగితే మైలేజ్ రావట్లేదని హైదరాబాద్లో పెట్టాలి రేపు హైదరాబాద్లోనే సీన్ వస్తుంది ఏం సీన్ వస్తుంది ఇరవై రెండో తారీఖో ఇరవై ఐదుకో ఈయనే అరెస్టులు జరిగే బిగ్ బ్యాంగ్ గ్రౌండ్లో వీళ్ళకి పెరుగుతులేదు టీఆర్పీ ఎంత చేసినా కూడా లిక్కర్తోని ఏ సారా కేసుల కేసీఆర్ గారు కూతురు పోడు విందుకు సగం టీఆర్ఎస్ కార్యకర్త ఫీల్ అవుతున్నాడు ఇంకో పెద్ద దాంట్లో గొప్పదాంట్లే అయిందంటే అదొక లెక్క కానీ సారా అనే పేరు మనకెందుకు వచ్చారా అని టీఆర్ఎస్ బాధపడుతున్నారు రేపు ఈడనే సీన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అంటే హైదరాబాద్ ఢిల్లీకి వచ్చి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసేది జరిగితే ఓహో ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది బీజేపీ వాళ్ళు ఏం కొట్లాడతారు బీజేపీ బీజేపీలు టీఆర్ఎస్ ఇట్లా చేస్తుంది అంటే మీ వాళ్ళు దాంట్లో ఉన్నారు మీ కేజ్రీవాల్ కేజ్రీవాల్ మాకేం సంబంధం అనకురి ఇదంతా కూడా రహస్యమిత్రులే మీరంతా ఎంఐఎం కానీ వైసీపీ కానీ వీళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు జగన్ కూడా పోయి మా ఊరిని ఇప్పుడు సార్ అని బతిలాడుకొని వచ్చింది ప్రధానమంత్రి కలిసి అంటే దొంగలు దొంగలు కలిసి ఊర్లకు పంచుకున్నట్టు అనిపిస్తలే ఇంకా విచిత్రం తెలుసా ఈడీపీపీ నితిన్ రానా రాజీనామా చేసింది రేపు ఆయన ఎవరి అడ్వకేట్గా వస్తాడో చూడు ఒక ప్రెస్టేజియస్ కాన్స్టిట్యూషనల్ బాడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారణాలు లేకుండా రాజీనామా చేయొద్దు రాజీనామా అప్రూవల్ కూడా పర్మిషన్ ఇవ్వద్దు ప్రభుత్వం ఇమ్మీడియట్గా పోయి తన ఒక ప్రైవేట్ పార్టీకి అడ్వకసీ అయితే వాట్ ఇస్ అబౌట్ ది ఈడీ ఇస్ అబౌట్ ది సిబిఐ అంటే ఎంత కాన్స్పెరసీ జరుగుతుంది వాళ్ళు చూడు ఇంతకుముందు మీరు అన్నట్టు నేరం చేసేది వాళ్ళే కమిషన్ వేసేది వాళ్ళే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టేది వాళ్ళే తిట్టేది వాళ్ళే అంత నేనే మంత్రిని నేనే అవతలోడు ఎవరు లేడు బీజేపీ ఇప్పుడు అట్లా చేస్తున్నారు క్రియేషన్ అంతా కూడా బీజేపీకి ఏం పాత్ర అనేటోళ్ళు మేమే అవినీతి మీద ఉద్యమం యుద్ధం చేస్తున్నాం అనేటోళ్ళు కేజ్రీవాల్ని లెఫ్టినెంట్ గవర్నర్ని కనుక మీరు వదిలేసిన అంటే మీరే ముద్దాయిలు ఓకే మీరు ఆటను నేను ఇంకా అంటే మీ ఇది మీరు చూసిన ఏంటంటే కవిత గారు తక్కువ తక్కువ నేరం చేసినట్టుంది ఆమెను హింసిస్తున్నట్టు కవిత గారిని హింసలేదు అకార్డింగ్ టు లా నేరానికి సాక్షిగా ఉన్నా కూడా మర్డర్ చేస్తున్నప్పుడు చూసినా కూడా చెప్పాలే చెప్పకపోతే నేరమే ఇప్పుడు నీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు లీక్ కేసులో ప్రవీణ్ విషయం తెలిసింది కాబట్టి నువ్వు చూసినా చెప్పలేదని తన మీద కూడా ఎవరు కేసు మీద అయింది పిల్లగాడు ఇంకో నవీన్ కేసులో ఈ హరిహర కృష్ణ ప్రివిరాజు నీకు తెలిసినప్పుడు పోలీసుకి ఎందుకు చెప్పలేదు అని కూడా కేసు అయింది కేసు అయింది అంటే సాక్షి కూడా ముద్దా ఎప్పుడైతే అంటే తనకు తెలిసింది తెలిసినట్టు చెప్పాలి మరి అక్రమం జరుగుతుందని కవిత గారికి తెలుసు సాక్షి నుంచి నేరారోపణ వైపు ఎందుకు కవిత గారి కేసు పోతున్నది ఇంత గ్యాంబుల్కు నువ్వు సాక్ష్యంగా ఉన్నావు నువ్వు బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇంకా ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయాలంటే నువ్వు సమాచారం ఇవ్వాలి కదా ఒక పోలీస్ కమిషనర్ ఎందుకు ఎక్సైజ్ కమిషనర్ ఎందుకు లెఫ్టినెంట్ గవర్నర్ కంప్లైంట్ చేసిండు ఒక ఎంపీ ఎందుకు ఆరోపణ చేసిండు కాంగ్రెస్ పార్టీ ఎందుకు లెఫ్టినెంట్ గవర్నర్ కంప్లైంట్ చేసింది మీరు కూడా చేయాల్సింది ఎందుకు చేయలే అనేది ఇప్పుడు ఏది బుచ్చిబాబు కేసు కానీ అరుణ్ రామచంద్ర పిల్లయి కానీ వీళ్ళందరు ఆఫీసెస్లో ఎవరైతే అనుయాయులు ఉన్నారో వాళ్ళ ఫోన్ల ధ్వంసం కానీ సమాచారం గోప్యత కానీ ఇదంతా కూడా తన మీద అనుమానాస్పదం వైపు నెట్ట వేయబడ్డది సాక్షిగా ఉంటే సమస్య లేదు సాక్షిని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎవరైనా సాక్షి అనుమానాస్పదంగా మారిన కేసు ఇప్పుడు ఇది దీంట్లో తనను తప్పించే ప్రయత్నం కేసీఆర్ చేస్తాడా అంటే నాకు తెలిసి చెయ్యడు ఎందుకంటే బిడ్డ సెంటిమెంట్ను రెచ్చగొట్టాడు